చేశారు అంటే ఒక రోజు ఒక 5 నిమిషాలు చదివేసి వదిలేద్దాము అనుకుంటే రాదన్నమాట. నిజంగా దేవుడు మనకి మనసుతో మంచిగా మాట్లాడాలంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే మనసు శుద్ధంగా ఉంది, క్లీన్. జనరల్గా మనకి ఏంటంటే ఎవరికన్నా ఎవరికైనా కోపం అంటే మనసులో ఉంటుంది, బయట బాగానే ఉంటుంది, లోపల ఉంటుంది కదా. అట్లాంటి ఎవరు కనిపించని స్థలాల్లో కనుక మనము దేవుడు మనం చూస్తున్నాం కాబట్టి ఆయనకి ఇష్టానుసారంగా చేయగలిగితే కనుక సాధిస్తుంది. అప్పుడు మన జీవితము దేవుళ్ళు నడవాలి అంటే అత్యున్నతమైన సంతోషం. ఇంకా వేరే వాటి మీద మైండ్ వెళ్ళదన్నమాట. మిగతా ఏమన్నా చూడండి, ఇప్పుడు జనరల్గా పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, యూత్ అది ఏం చేస్తారు, ఏదో బోర్ కొడుతుంది, బోర్ కొడుతూ ఉంటే మంచి ఏం చేస్తున్నా ఫోన్లు చేస్తారు, ఫోన్లో ఏవేవో చూస్తూ ఉంటారు, సినిమాలు వెళ్తారు, ఆ పాటలు వింటారు, ఇది వింటారు. ఇంకా మళ్ళీ కొంచెం సేపు కొడుక మళ్ళీ మనసు మామూలు ఏదో బోర్ కొడుతుంది, మనసులో సంతోషం ఉంటుంది, మనసులో సమాధానం ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనసు మంచిగా ఉంచుతుంది, దేవుని వాక్యంకి వెళ్తే ఆ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన సంతోషం అస్సలు చెప్పలేనంత సంతోషం వస్తుంది అన్నమాట. అట్లాంటి జీవితం మనలో ఉంటే మనము మన ఇద్దరితో ఎట్లా మాట్లాడతాం, మన ఇంట్లో మన పిల్లలతో, భర్తతో, తర్వాత ఫ్రెండ్స్తో, మీరు ఉద్యోగం చేస్తే కాళ్ళతో చేసినప్పుడు మనలో కనిపించేటట్టు సంతోషం, లేకపోతే అసమానం, కోపము, చిరాకు పట్టడం, విసుగుదల, ఇది బాగుంది కదా. మనకి స్పెషలీ పిల్లలు మన వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, మన మనసు సరిగ్గా లేదనుకో, నిద్ర లేకపోయినా అన్నింటికంటే ఎక్కువ అంటే ఎవరైనా మనల్ని నన్నా మనసులో పెట్టాలి మనసులో ఉంచుకుంటాం, మనసులో ఉంచుకుంటే సంతోషంగా కనిపించింది అట్లాంటివి. అది ఎవరికి కనిపించదు కదా, ఎవరికి కనిపించడం లేదు. సో ఎవరికి కనిపించిన స్థలాల్లో అంటే మన మనసులో కనుక దేవుణ్ణి సంతోషం పెట్టాలి కాబట్టి నేను ఒక మంచి పని చేస్తాను అంటే వేరే వాళ్ళు మనకి కష్టం ఉన్నా సరే మనకి చిన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగామనుకోండి, ఎందువల్ల అడుగుతాము, వాళ్ళ గురించి వాళ్ళ మీద ప్లీజ్ చేయడానికి కాదు, ఎందుకంటే దేవుని సన్నిధిలో మన మనసు క్లీన్గా ఉండాలి కాబట్టి నేను వెళ్ళి ఆ క్షమాపణ అడుగుతాను అని మనసులో కనుక నిశ్చయించుకుంటే ఎట్లా తండ్రి తండ్రి మన మన పరిలోక తండ్రి వేసేయడం ఆయన మనసు. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పప్పు చేస్తారు, పప్పు చేసి తను వచ్చి అమ్మ నేను చిన్న కూడదనుకున్నా నేను చేసేస్తాను, నన్ను క్షమించడానికి ఏం చేస్తామని మంచి కొడతామని మనసు పెరిగిపోతుంది కదా. అట్లాగే వేసే మనసు ఒక తగ్గు అదే అడుగుతారన్నమాట. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అక్కడ మనసును కనుక దాచుకొని దానిని కాపాడుకుంటే వాక్యము చదివితే వాక్యములోని ఉన్న మర్మము వారి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ఇక దానికి మించింది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉంటుంది. అది నేను ఇన్ని సంవత్సరాలు పెరుగుతూ వస్తుందా నేర్చుకున్నాను. చక్కటి విలువైన విషయాలు మాతో పంచుకున్నందుకు